అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది టీడీపీ. పేదలకు సంక్షేమ పథకాలు, దళిత రెల్లీ కార్పొరేషన్లు, ఇలా అన్ని వర్గాలకు వరాలు ప్రకటించారు చంద్రబాబు. రైతులపై వరాలు కురిపించింది వైసీపీ. పెట్టుబడి సాయంగా 12,500 అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తామన్నారు. జగన్ కేసీఆర్ మోదీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. ప్రకాశం గుంటూరు జిల్లాలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి చిలువూరులో ప్రచారం నిర్వహించారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబును మరోసారి సీఎంను చేయాలని కోరారు లోకేష్. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను ఎంత మెత్తగా కనిపిస్తానో ప్రజల జోలికొస్తే అంతే కటువుగా ఉంటానన్నారు. పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఇది కీలకమైన సమయమని, ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పాలనుంటుందని అన్నారు. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని చెప్పారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రం దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రోగాల సమితి అని విమర్శించారు రాపూలు ఆనంద్ భాస్కర్. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు ఆయన. లక్ష్మణ్ సమక్షంలో రాపూలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఆత్మకూరులో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డవారిని పరామర్శించారు. బీజేపీ 20 రాష్ట్రాలతో పాటు కేంద్రంలో అధికారం ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మలేషియన్ టౌన్షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 1.20 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ను 97 కోట్లతో నిర్మించారు. ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. అనధికారికంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. బంజారాహిల్స్ లో ప్రైవేట్ కంపెనీకి చెందిన 2 ఉద్యోగుల వద్ద 1 కోటి రూపాయలు సీజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తోటపల్లి గూడూరు మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి సుజయకృష్ణ రంగారావు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. 19, 20, 26 వార్డులో సుజయకృష్ణ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాష్ట్రాభివృద్ధి చేయగలిగే చంద్రబాబునే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చింది టీడీపీ అన్నారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ కు మద్దతుగా తగరపు వలసలో రోడ్ షో నిర్వహించారు. అత్యధిక పెట్టుబడులు విశాఖకు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు బాలకృష్ణ. సినీ నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీల్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయని, 4 పార్టీల కుట్రలు బయటపడతారని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గోనెగండ్ల మండలం చిన్న మరివీడు, పెద్ద మరివీడు అలవాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మలపాటి శ్రీధర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ విజయం భవిష్యత్ తరాలకు అవసరమన్నారు కమ్మలపాటి శ్రీధర్. కనగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి విస్తృత ప్రచారం చేశారు. చంద్రశేఖరపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. బలికురవ మండలంలో రోడ్ షోలు నిర్వహించారు. టీడీపీ అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా ఆయన కుమార్తె పూజిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు పూజిత. నిరుపేదలకు ఆర్థికంగా నిలబెట్టేందుకు చంద్రబాబు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారని తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో 150 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు సుగుణమ్మ. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిస్తారన్నారు ద్రోణంరాజు. టీడీపీ పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు వైసీపీ నేత మళ్ళా విజయప్రసాద్. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ప్రచారంలో స్పీడ్ పెంచారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందన్నారు. ఈసారి జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ ప్రజలకు మేలు జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని మత్స్యకారులకు కలగా మిగిలిన బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ ను త్వరగా పూర్తి చేసి అక్కడే చేపల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు పెందుర్తి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సుజాతానగర్ చినముసివాడిపాడ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ జిల్లా తగరపు వలసలు భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని వివరించారు అవంతి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడెంలో నిర్వహించిన జనసేన రోడ్ షో సభలలో వరుణ్ తేజ్ సందర్శించారు. జనసేన పార్టీ తరఫున వరుణ్ ప్రచారం నిర్వహించారు. గ్లాస్ గుర్తు కోటేయాలన్నారు వరుణ్ తేజ్. జనసేన అధికారంలోకి వస్తేనే రాష్ట ప్రజలకు మేలు జరుగుతుందన్నారు అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు. అనకాపల్లి రెల్లిమి వీధి శ్రీరామ్ నగర్ కాలనీలలో గడప గడపకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాటి నుంచి పవన్ తో పాటు జనసేన తరఫున మెగా హీరో రామ్ చరణ్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే విజయవాడలోని పవన్ నివాసానికి చేరుకున్నారు రామ్ చరణ్. కాంగ్రెస్ బీజేపీలతో దేశ ప్రజలు విసిగిపోయారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్దికి సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్ గుడాలో కేటీఆర్ ప్రచారం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కిరణ్ యాదవ్ మంత్రి శ్రీనివాస్ యాదవ్లు ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లను కలిసి తమ మద్దతు తెలపాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ఒంట్లో ప్రాణమున్నంత వరకు అభివృద్ది అందుబాటు అన్న నినాదంతో ప్రజలకు సేవ చేస్తానన్నారు రంజిత్. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి మంత్రి మల్లారెడ్డితో కలిసి సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమని కార్ స్పీడ్కి ఎవరూ బ్రేక్లు వేయలేరని అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. గౌతమ్ నగర్, ఈస్ట్ ఆనంద్బాగ్, వినాయక నగర ప్రాంతాల్లో రేవంత్ రోడ్ షో చేశారు. తాను గెలిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఆయన సతీమణి సంగీతారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా కాలనీల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్పై విపక్షాలు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నాయన్నారు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్. సౌమ్యుడు అభివృద్ది కోసం కృషి చేస్తున్న పాటిల్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వికారి అంటే భూమి అని, భూమి అందరికీ అన్ని విధాలా మంచి చేస్తుందని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామ్ నగర్ లో ఉన్న దివ్య సాకేతంలో టీవీ 5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా రూపొందించిన పంచాంగాన్ని
చినజీఆర్ స్వామి ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీవీ 5 హిందూ ధర్మం ఉగాది పంచాంగాన్ని ఎమ్మెల్యే కూరుకంటి చందర్ ఆవిష్కరించారు. వికారి నామ సంవత్సర ఉగాది పంచాంగం ద్వారా టీవీ 5 యాజమాన్యం ప్రజలకు సంస్కృతి సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. టీవీ 5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆవిష్కరించారు. ఉగాది పంచాంగం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉందన్నారు సిపి రవీందర్. ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు ఉపరాష్టపతి వెంకయ్య. ఢిల్లీలోని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. అభివృద్ది పథమో అవినీతి మార్గమో తేల్చుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ రక్షణ వేగవంతమైన అభివృద్ది కోసం కేంద్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ సర్కార్ పాలనను గత ప్రభుత్వాల పాలనను బేరీజు వేసుకుని ఓటేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం త్యాగాల పునాదులపై బీజేపీ నిర్మాణం జరిగిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. హిందూ ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులే గురువును అవమానించారంటూ మోదీని ఉద్దేశించి రాహుల్ విమర్శించారు. దేశభక్తికి కొత్త అర్థం చెప్పే రోజులు వచ్చాయని సోనియా గాంధీ ఎద్దేవా చేశారు. కమలంలో పైకి కనిపిస్తున్నదంతా రంగురంగుల ప్రపంచమే అని లోపల దుర్గంధం వెదజల్లుతోందని మండిపడ్డారు శత్రుఘ్న సిన్హా. హస్తంతో చెయ్యి కలపడం వల్ల నూతనోత్తేజం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగిస్తోందని, దమ్ముంటే తనను పదవి నుంచి తొలగించాలని సవాల్ విసిరారు. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల దాఖలు, ప్రచారాలతో పొలిటికల్ వెదర్ బిజీగా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లోని కీలక నాయకులు ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ నామినేషన్ వేశారు. తానెప్పటికీ ఆర్జేడీ సభ్యుడినేనని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటన చేశారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని, అక్రమ వలసదారులకు శరణార్థులకు ఇక చోటు లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో వలసల వ్యవస్థ భారంగా మారిందని, ఇక దీనిని కొనసాగించనివ్వనన్నారు ట్రంప్.